కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయంటూ ఈ నెల 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివై నగర్ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న హమాలి భవన నిర్మాణ ట్రాన్స్పోర్ట్ బీడీ పవర్లూమ్ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మికులకు సంబంధించి మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మరి కార్మికులకు నష్టం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా మరి అసంఘటిత రంగాలైనటువంటి హమాలి రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులందరూ కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డులో కార్మికులందరి పేర్లను నమోదు చేసి మరి భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్లించకుండా చూడాలని చెప్పి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగం కార్మిక రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులకు కూడా మరి వారికి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ షెడ్యూల్డ్ పరిశ్రమల సంబంధించి 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించి కనీస వేతనాల జీవోలను సవరించాలని అదేవిధంగా బీడీ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించి కూడా మరి జీవనభృతి అందరికి కూడా అందించాలని అదేవిధంగా కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని చెప్పి తదితర డిమాండ్ల మీద మరి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా 3వ తేదీన ఉదయం 10 గంటలకు మరి సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వద్దకు భారీ ఎత్తున వేలాది మంది కార్మికులతో ర్యాలీ చేపట్టి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ మన కార్మికుల హక్కులు మన కార్మికుల సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాలు ఏదైతే అసంఘటిత రంగాల్లో కార్మికులు పనిచేస్తున్న కార్మికులతో కూడా ముఖ్యంగా అమలు కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ బీడీ కార్మికులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇక్కడ పవర్ రూమ్ మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. మన కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఈ చలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక అసంఘటిత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.